కరోనా కష్టకాలంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ పథకాలను యథావిధిగా కొనసాగిస్తుందని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. మెదక్లోని క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మెదక్ పట్టణం మరియు మండలానికి చెందిన లబ్ధిదారులకు షాది ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, కౌన్సిలర్లు ఆర్కే శ్రీనివాస్, రాజు, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. అనేక పథకాలు తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగా ఆసరా పెన్షన్లు, దాంతో పాటుగా బీడీ కార్మికుల పెన్షన్లు, మహిళలకు మరి మంచి సౌకర్యం కలిగించాలని చెప్పేసి మిషన్ భగీరథ లాంటి కార్యక్రమాలను కూడా తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా కళ్యాణ లక్ష్మి పథకాన్ని ఒక పేదింటి ఆడపిల్ల పెళ్లి చేయాలంటే చాలా కష్టసాధ్యమైన పనిగా భావించిన గౌరవ కేసీఆర్ గారు ఆ పథకాన్ని మొదలుపెట్టి ఒక 50,000తో మొదలుపెట్టిన ఆ పథకాన్ని ఈ రోజు 116,000 రూపాయలను ఆ పేదింటి తల్లికి తన బిడ్డ పెళ్లి నిమిత్తం అందజేయడం అనేది ఒక గొప్ప విషయం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి పథకాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పేరుతో ప్రవేశపెట్టడం జరిగింది. అంతేకాకుండా దీంతో ఆరోగ్య లక్ష్మి కేసీఆర్ కిట్లను కూడా అంటే ప్రభుత్వ ఆసుపత్రులలో ఈ డెలివరీస్ ని పెంచాలని పేదవారికి ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి అప్పుల పాలు కావద్దనే ఉద్దేశం కొద్ది గవర్నమెంట్ ఆసుపత్రుల్లో ఎక్కువ వసతులు కల్పిస్తూనే దాంట్లో డెలివరీ శాతాన్ని పెంచుతూ అక్కడ కేసీఆర్ కిట్ను ఆరోగ్య లక్ష్మి పథకాన్ని కూడా అమలు చేయడం జరుగుతూ ఉంది. మరి ఈ మధ్య కాలంలో అంటే అన్ని రకాల పథకాలను ఎంత కరోనా కష్టాలు ఉన్నప్పటికీ అదేవిధంగా బడ్జెట్ సమయంలో బడ్జెట్ కి ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా రాష్ట్రంలో మరి అధికారులకు మా పొలిటికల్ లీడర్స్ కి ప్రజాప్రతినిధులకు జీతం తగ్గించింది కానీ ఎక్కడ ఏ పథకాన్ని కూడా కోత పెట్టకుండా అన్ని పథకాలను సమన్వయంతో ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి గౌరవ కేసీఆర్ గారు. ఈ మధ్య కాలంలో మరి మంచి చట్టాన్ని కూడా తీసుకురావడం జరిగింది, రెవెన్యూ చట్టాన్ని. ఈ రెవెన్యూ చట్టం ద్వారా మరి పేదవారికి, పేద రైతులకు, అదేవిధంగా ముఖ్యంగా ఎవరైతే భూ వివాదాలతో సతమతం అయిపోతున్నారో వాళ్ళందరికీ న్యాయం జరిగే విధంగా ఈ చట్టం రూపొందించబడింది. ముఖ్యంగా భూ తగాదాలు లేకుండా చేయడము, ఎక్కడికి వెళ్ళినా ఏ సమస్య చూసినా భూమి నుండే భూమి తగాదాలు ఉండే మరి పెద్ద సమస్యగా మారుతున్నాయి కాబట్టి ఆ భూ తగాదాలు లేకుండా ఆ రైతుకు తన యొక్క హక్కులను కూడా డిసైడ్ చేసి ఆ భూమి మీద హక్కు భద్రత కల్పించడమే ధ్యేయంగా ఈ చట్టాన్ని రూపొందించడం జరిగింది. ఈ చట్టంలో ఇంకా ఏదైతే అసైన్ ల్యాండ్స్ ఉన్నాయో వాటి మీద